ఇంకా అప్డేట్ చూస్తే విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో అవి తగిన సమయంలో అమలు చేయాలని కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆనాడు మీడియా సమావేశంలో ఏపీకి అన్నీ చేస్తామని చెప్తూనే సెంటిమెంట్స్తో డబ్బులు రావని ఇలా ఇవ్వలేమని చెప్పారని, అదే సెంటిమెంట్స్తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మంగళవారం విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా లేదంటూ ఈశాన్య రాష్ట్రాలకు పొడిగించలేదా అని ప్రశ్నించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, కేంద్రంలో కీలకంగా ఉన్న రోజుల్లో పదవులు అడగలేదని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీలో కఠిన నిర్ణయాలు తీసుకున్నా రెండోసారి గెలిచామని ఆయన చెప్పారు. ఆర్థిక సంస్కరణ వల్ల లాభాలు వస్తాయని చెప్పేది తానేనని, విభజనతో ఆదాయం కోల్పోయామని ఏపీ ప్రజలు బాధతో ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సేవా రంగంలో జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ వెనుకబడి ఉందని, సేవా రంగం అభివృద్ధి చెందితేనే ఏపీకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆనాడు బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే విభజన బిల్లు పాస్ అయ్యేది కాదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీని అభివృద్ధి చెందాలని, ఏపీకి సహకరించే బాధ్యత కేంద్రానికి లేదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్లో మీరు కూడా బిల్లు పాస్ చేశారా లేదా? బిల్లు పాస్ చేసిన తర్వాత ఈ రోజు మీకు సెంటిమెంట్స్ తో డబ్బులు ఇవ్వు అంటే ఏం చెప్పాలి, ఏ విధంగా ఆలోచించాలి? అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే చెప్పానో దాని అంతా కూడా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేశ ఏమేం జరిగాయని. అదే సమయంలో వారు మాట్లాడినప్పుడు ఇంకోటి చూస్తే, అట్ దట్ టైం స్పెషల్ కేటగిరీ స్టేట్ కాన్సెప్ట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, బట్ అకార్డింగ్ టు ది 14th ఫైనాన్స్ కమిషన్ దెర్ ఇస్ నో స్పెషల్ కేటగిరీ స్టేటస్ నౌ టు బి గివన్. నిన్న గోవిందరావు ఎవరైతే 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరు చదివిపిస్తాను ఇప్పుడు మీకు, ఇలాంటిది ఎక్కడా మేము డీల్ చేయలేదు, ఇది ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మేము చేసింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఫైనాన్షియల్ డెవల్యూషన్ చేశాం, అందులో 42% రాష్ట్రాలకు ఇచ్చి 58% కేంద్రానికి ఇచ్చాం, మేము ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు చూసుకొని అదే మరి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే అవి కూడా పరిగణలో తీసుకొని ఇది ఇచ్చామని చాలా స్పష్టంగా చెప్తే, మళ్ళీ మినిస్టర్ గారు అదే మాట మాట్లాడితే ఏమేం చెప్పాలా దేశ? ఇంకొక పక్కన దేశాన్ని చూస్తే మీరు అంటున్నారు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీ హావ్ పెయిడ్ 4,000 crores టువర్డ్స్ రెవెన్యూ డెఫిసిట్ టు ఆంధ్రప్రదేశ్, ఓన్లీ 138 crores రిమైన్. వీఆర్ కమిటెడ్ టు గివ్ ది మనీ ఈక్వల్ టు స్పెషల్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అని మళ్లీ మాట్లాడారు. ఈరోజు మీరు అంటున్నారు ఇక్కడ, నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం, మీకు ఏదో డెఫిసిట్ ఫైనాన్స్ డబ్బులు